నమస్తే అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజున రాత్రి 11:30 నుంచి 12:30 లోపుగా, అంటే అర్ధరాత్రి సమయంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. ధన వృద్ధి కలుగుతుంది, ఇంకాను వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, రుణ విముక్తి కలుగుతుంది. అప్పులు తీర్చలేని పరిస్థితి ఉంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఆ అప్పుల నుంచి బయటపడే మార్గాల్ని ఈ పరిహారం చూపిస్తుంది. ఇంకా ఈ లక్ష్మీ కటాక్షం కోసం దీపావళి సమయంలో చేసుకునే పరిహారాల గురించి చాలా చెప్పానండి. ఇంతవరకు చూడని వారు ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చెప్పిన పరిహారాల నుంచి మంచి పరిహారాలండి అన్నీ కూడా. వాటిల్లో నుంచి మీ మనసుకు నచ్చిన పరిహారాన్ని ఏది చేయగలుగుతారనేది కూడా నాకు కాస్త చెప్పండి. మన ఛానల్లో చెప్పే పరిహారాలన్నీ కూడా చాలా మటుకు సేఫ్ పరిహారాలే. ఏదైనా ఉంటే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలోనే ఇస్తానండి. ఇంకా లైక్ చేయని వారు ఉంటే ఇలాంటి పరిహారాలు పూజలు 10 మందికి చేరి వారి జీవితాలు బాగుపడేలా ఒక లైక్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించాలి. రాత్రి సమయంలోనే అమ్మవారు మన ఇంటికి వస్తుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా వరకు క్లియర్గా చెప్పాను. మీరు ఏది చేసినా చెయ్యకపోయినా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీరు చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. దానివల్ల మీకు ధన వృద్ధి చెందుతుంది, వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంటుందండి, ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇంకా అప్పులు చేసిన వారు ఉంటే ఆ అప్పుల నుంచి బయటపడే మార్గాలను మీకు చూపిస్తుంది ఈ పరిహారం. ఇంకాను మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే మార్గాలను కూడా చెప్తుంది. ఇప్పటివరకు తెలుసుకున్నారు కదండి ఈ పరిహారాన్ని దేనికోసం చేసుకోవాలనేది. ఇక ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు, కానీ మీరు నెలసరిలో ఉన్నప్పుడు చేయకండి, మైల్లో ఉన్నా కానీ చేయకండి. ఈ పరిహారాన్ని దీపావళి రోజు రాత్రి 11:30 నుంచి 12:30 లోపుగా చేయాలి. ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలేంటో ఒకసారి చూసేద్దాము. ఈ పరిహారానికి ఆవు నెయ్యి కావాలి, అలానే ఎర్రటి ఒత్తులు కావాలి. ఒకవేళ మీ దగ్గర ఎర్రటి ఒత్తులు లేకపోతే కుంకుమతో తడిపిన తెల్లటి ఒత్తులు ఉన్నా కానీ మీరు ఉపయోగించుకోవచ్చండి, ఏవైనా వాడుకోవచ్చు. ఇంకాను మంచి గంధం కావాలి, అలానే ఒక మట్టి ప్రమిది కానీ లేదంటే ఇత్తడిది కానీ లేదా వెండిది కానీ రాగిది కానీ ఏది ఉంటే మీ దగ్గర దాన్ని తీసుకోండి. ఒకే ఒక్క ప్రమిది కావాల్సి ఉంటుంది ఈ పరిహారం విషయంలో. అలానే ఒకే ఒక్క తామర గింజ కూడా తీసుకోండి. ఈ పరిహారానికి కంపల్సరీగా కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వండి. ఈ పదార్థాలతో చేస్తేనే ఈ పరిహారం సక్సెస్ ఉంటుంది. ఇక మీ పూజ గదిలో ఎలానో దీపావళి రోజున పూజ చేసుకుంటారు కదండి సాయంత్రం పూట. ఆ పూజ చేసే ప్రదేశంలోనే మీరు అర్ధరాత్రి సమయంలో చక్కగా 2 ఒత్తులు కలిపి, అంటే ముందుగా ఏం చేస్తారంటే ప్రమిది తీసుకోండి, దానిలో ఆవు నెయ్యిని వేసి ఈ ఎర్రటి ఒత్తులు ఉన్నాయి కదండి ఒక్కొక్కటి చొప్పున, అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కాదండి, కేవలం ఒక్కొక్క ఒత్తి చొప్పున ఈ ప్రమిదిలో పెట్టాలి. ఇక్కడ చూపించిన విధంగా చేయండి. ఇదంతా మీకు చూపించడానికి చేసేదండి. మీరు ప్రమిదిలో ఆవు నెయ్యిని వేసి ఎర్రటి ఒత్తులు వేసి తర్వాత గంధంతో ఒకే ఒక్క బొట్టు ప్రమిదికి పెట్టాలి. అంటే దీపారాధన చేసిన తర్వాత కాదండి, దీపారాధన చేయకముందే మీరు గంధంతో బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టిన తర్వాత మీరు దీపారాధన చేసుకోవాలి. అది కూడా మీరు అగరబత్తితో దీపారాధన చేయాలి. ఇక్కడ నేను అక్కి పూలతో దీపారాధన చేస్తున్నాను. ఇదంతా మీకు కాస్త అర్థం కావడానికి చేసేదండి, కానీ మీరు అగరబత్తితోనే చేయాలి దీపావళి రోజున. ఇక ఈ దీపారాధన ఏదైతే ఉందో అది తూర్పు వైపుగా వెలుగుతున్నట్లుగా మీరు పెట్టి దీపారాధన చేసుకోవాలి. మీ మొహం అయితే ఉత్తరం వైపుగా పెట్టుకొని కూర్చొని ఇదంతా చేయాలండి. ఇక మీరు దీపారాధన చేసేసిన తర్వాత ఈ తామర గింజని మీ చేతిలోకి పెట్టుకోండి, అంటే మీ కుడి చేతిలోకి పట్టుకొని మనసులో ధనానికి సంబంధించిన కోరికలు, వ్యాపారానికి సంబంధించిన కోరికలు, అప్పులు తీరిపోవాలి, త్వరగా నెరవేరాలి అని చెప్పి కోరుకోండి. ఆ తర్వాత ఈ తామర గింజని ఈ వెలుగుతున్న ఈ దీపారాధన ప్రమిదిలో వేసేయండి. మరి అలా వేయొచ్చండి అని అనుమానాలు మాత్రం పెట్టుకోకండి, ఇది పూజ కాదండి, తాంత్రిక పరిహారం. ఈ విధంగా తామర గింజలు మీరు దాంట్లో పెట్టేసిన తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు, ధనానికి సంబంధించినవన్నీ కూడా మళ్ళీ చెప్పుకోండి. అంటే మొదటగా మీరు తామర గింజని మీ కుడి చేతిలో పెట్టుకుని మీకున్న కోరికలన్నీ చెప్పుకుంటారు. తర్వాత ప్రమిదిలో పెట్టిన తర్వాత మళ్ళీ మీకున్న కోరికలన్నీ చెప్పుకున్న తర్వాత మీరు అమ్మవారి నామాన్ని, అంటే ఏదో ఒక నామాన్ని మీరు తీసుకొని 108 సార్లు అనుకోవాలి. అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన నామాలన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో చాలా వరకు చెప్పానండి. దానిలో నుంచి ఏదో ఒక నామాన్ని మీరు తీసుకొని 108 సార్లు చదువుకోండి. వీలైతే మీరు అష్టోత్తరం చదువుకోవచ్చండి.
ఇక ఈ విధంగా మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి. ఇదంతా మీరు దీపావళి రోజు అర్ధరాత్రి పూట చేస్తారు. రాత్రికి ఎప్పుడో ఒకసారి ఆ దీపారాధన కొండెక్కిపోతుంది. ఇక దీపావళి అయిన తర్వాత రోజున మీరు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకుని ఈ ప్రమిదలో ఈ తామర గింజ ఉంది కదండి, దాన్ని మీరు తీసి ఇలాంటి ప్రెస్సింగ్ కవర్లు అనేటివి ఉంటాయండి, ఒక కవర్ తీసుకోండి. దీంట్లో ఈ తామర గింజను పెట్టేసి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో చక్కగా పెట్టుకోండి. మీరు వ్యాపారస్తులు అనుకోండి, మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. ఇంటి దగ్గర ఉన్నవారు మీరు బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. ఈ చిన్న పరిహారం వల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు ధనాన్ని ఆకర్షింపచేసేలా చేస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం ఆకర్షింపబడుతుంది. నా జాతకం బాగాలేదండి, మా దినఫలాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కొందరు చూసుకొని పూజలు కూడా మానేస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా పూజలను మానకూడదండి. భగవంతుడి నామాన్ని మనం ఎప్పుడూ కూడా వదలకూడదండి. నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు, నేను దేవుడి కోసం ఎందుకు చేయాలి అనుకునేవారు ఉంటారు. దేవుడికి మనం ఎప్పుడు బాకీ లేదండి, మనమే బాకీతో కృతజ్ఞతాభావంతో ఉంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మనకున్న కోరికలు నెరవేరుస్తాడైనా. రోజు రోజుకి మీకు ధనవృద్ధి చెందుతుందండి పరిహారం చేసుకోవడం వల్ల. ఇక్కడ మీకు ఒక చిన్న అనుమానం కూడా రావచ్చు. మేము ఒత్తులు వేసి దీపారాధన చేస్తాం కదండి, మరి ఆ ఒత్తులు పూర్తిగా కాలిపోతూ దాని ద్వారా అక్కడ వేసిన ఆ తామర గింజ కూడా కొంతవరకు కాలితే ఏమైనా ప్రమాదమా, అలా జరిగితే మంచిదా కాదా అని ఇలాంటి అనుమానాలు మీరు పెట్టుకొని అవసరం లేదండి. అక్కడ గింజ కాలినా కాలకపోయినా భయపడిన అవసరం లేదండి, ఇది సేఫ్ పరిహారం. అది ఎంత మటుకు కాలుతుందో అంత మటుకు కాలినా పర్వాలేదండి, కాలకపోయినా పర్వాలేదండి. ఒకవేళ కాలిందనుకోండి, ఆ గింజను మీరు తీసుకొని ఈ ప్రెస్సింగ్ కవర్లో పెట్టి దాచిపెట్టుకోండి. లేదా ఆ గింజ పూర్తిగా కాలిపోయిందనుకోండి, అంటే ఆ తామర గింజ పూర్తిగా కాలిపోతే ఆ కాలిన బూడిద ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీ కవర్లో పెట్టుకొని దాచిపెట్టుకోండి. అయితే ఆ కాలిన ఒత్తులు ఉంటాయి కదండి, వాటిని మాత్రం తీసుకోకండి. కేవలం ఆ గింజ కాలిన ఆ బూడిద ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే తీసుకొని ప్రెస్సింగ్ కవర్లో పెట్టి దాచిపెట్టుకోండి. కేవలం గింజ ఎంత మటుకు కాలుతుందో అంతవరకు తీసుకోండి. ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందండి. ఆ సమయంలో మీరు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. నమ్మి విశ్వాసంతో చేస్తే 100% ఫలితాలు పొందుతారు. కొందరు అంటారు కలిసి వస్తుందని అంటారండి, కానీ మేము ఎన్ని చేసినా మాకు కలిసి రావటం లేదండి అని అంటారు. ఇక్కడ ఒకటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి, పూర్వకర్మ శాపాలు పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అవి ఒక పట్టాన్ని వదలవండి. ఒకరోజో రెండు రోజుల్లో ఫలితాలు అనేటివి రావు. మనం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. విశ్వాసంతో చేయాలండి. ఇక్కడ ముఖ్యమైనది నమ్మకం. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్నీ వస్తాయండి. దీపావళి రోజున అమ్మవారి సాధన చేస్తే చాలండి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మనకు లభిస్తాయి. చాలా మంచి సమయం అండి. ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. అలానే దీపావళి రోజున చేసుకునే పరిహారాల గురించి కూడా చాలా వరకు చెప్పానండి. ఒకవేళ ఈ పరిహారం మీకు చేయడానికి వీలు కాకపోతే ఆ పరిహారాల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నం చేయండి. అన్నీ మంచి పరిహారాలండి, అన్నీ మంచి ఫలితాలు ఇచ్చేటివే. తప్పకుండా చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.